ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. నిజంగా నువ్వు నా మంచి కోరుకునే వాడివే అయితే నువ్వు మళ్ళీ ఇంట్లోకి రావద్దు. వచ్చావంటే నిన్నైనా చంపుతా, నేనైనా చస్తా. ఎస్ ద్వారక, చెప్పు. సార్, ఇఫ్ యూ డోంట్ మైండ్, ఐ వాంట్ టు మీట్ యూ సార్. ఓకే ద్వారక, ఇఫ్ యూఆర్ ఫ్రీ అట్ దిస్ మూమెంట్ I will come, sir. Yes, Dwaraka. Okay, sir. Thank you. I'll be there in 10 minutes, sir. Okay. Thank you. Sir. ఏంటి ద్వారక, సడన్గా కలుస్తానన్నావు? ఎనీ ఇన్ఫర్మేషన్? సారీ సార్, ఇది డ్యూటీ మ్యాటర్ కాదు, పర్సనల్ మ్యాటర్. పర్సనలా? Yes, sir. మీరు ఎలాగైనా నాకు హెల్ప్ చేయాలి సార్. ఏంటో చెప్పు. నాకు ఇక్కడ నుంచి వేరే ఊరికో వేరే జిల్లాకో ఎక్కడికైనా పర్లేదు, ట్రాన్స్ఫర్ కావాలి సార్. ట్రాన్స్ఫర్? ఆర్ యూ జోకింగ్? మీరు నన్ను ఎంత ఫ్రెండ్లీగా ట్రీట్ చేసినా నేను మీతో జోక్ చేయను సార్. మరి డిపార్ట్మెంట్లో ఉంటూ ట్రాన్స్ఫర్స్ ఎప్పుడు జరుగుతాయో తెలియనట్లు మాట్లాడుతున్నావే. తెలుసు సార్, రూల్స్ ప్రకారం అయితే నాకు ఇంకో 2 ఇయర్స్ వరకు ట్రాన్స్ఫర్ అవ్వదని తెలుసు. ఇక్కడేదైనా అవినీతి అభియోగం వస్తేనో, నా అవసరం ఉంటేనో ట్రాన్స్ఫర్ వస్తుందని తెలుసు. మరి ఇంకా నన్నెందుకు అడుగుతున్నావు? నువ్వు చాలా క్లీన్ అండ్ ఎఫిషియంట్ ఆఫీసర్వి. నిన్ను నేను వేరే ఏరియాకి ఎలా పంపిస్తాను? రూల్స్ ప్రకారం నువ్వు ఇంకో 2 ఇయర్స్ వెయిట్ చేయాల్సిందే. కాదు సార్, నా మీద మచ్చపడినా పర్వాలేదు, నేను అవినీతి చేశానని ప్రూఫ్స్ చూపించేనా నన్ను వేరే ఏరియాకి పంపించేయండి సార్. ద్వారక. ఎస్ సార్, ప్లీజ్. Please, sir, I need this favor. ఎంతో సిన్సియర్ ఆఫీసర్వి. నీ అంతట నువ్వే నీ మీద మచ్చ వేసుకోవడానికి రెడీ అయిపోతున్నావంటే మ్యాటర్ చాలా సీరియస్ అనే అర్థమవుతోంది. ఏంటి ప్రాబ్లం? సార్, అది పర్సనల్ ప్రాబ్లం, చెప్పలేను సార్. నువ్వు చెప్పినా నేను ట్రాన్స్ఫర్ చేయలేను. నీలాంటి ఆఫీసర్ మీద నేను తెలిసి తెలిసి మచ్చ వేయలేను. ఐఆమ్ సారీ. ఇట్స్ ఓకే సార్, థ్యాంక్ యూ. చెయ్యాలి. తమ్ముడికి ఇష్టం లేకుండా నేను ఆ ఇంట్లో ఉండలేను, కానీ ట్రాన్స్ఫర్ కాకుండా ఎక్కడికి వెళ్ళాలి సార్? ఏంటి చారి గారు, ఇక్కడున్నారేంటి సార్? ఏం లేదు చారి గారు. ఏం లేకపోతే మీరు లోపలికి వచ్చేవారు, ఇలా బయటే ఉండి ఆలోచిస్తుండేవారు కాదు సార్? చెప్పండి సార్, ఏం జరిగింది? ఏం లేదులే చారి గారు. ఏ సార్, నాతో చెప్పకూడదా? అది ఏదో కేసు గురించి ఆలోచిస్తూ ఉండిపోయాను. ఎందుకు సార్ నాకు అబద్ధం చెప్తారు? అబద్ధం ఏంటి అబద్ధం? అంటే నేను నీకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలా? నీ పై ఆఫీసర్తో ఫ్రెండ్లా మాట్లాడతావేంటి? ఇదేనా నువ్వు పై ఆఫీసర్కి ఇచ్చే గౌరవం? వెళ్ళు, వెళ్ళి ఆ పరవాడ గుండాగడి కేసు ఎంక్వైరీ చేయి. వెళ్ళు. చారి గారు, సారీ చారి గారు, ఏదో టెన్షన్లో ఉండి కోపడ్డాను. అయ్యో భలేవారు సార్, మీరు నాకు సారీ చెప్పడం ఎందుకు? అయినా మీరు నాకు సొంత మనుషులు లాంటి వారు సార్. మీరేమన్నా నేను ఫీల్ అవ్వను. ఏమైంది సార్? అది నా ఫ్రెండ్కి ఒక ఫ్యామిలీ ప్రాబ్లం వచ్చింది చారి గారు, అది ఎలా తీర్చాలో నన్ను సలహా ఇమ్మన్నాడు. నేనేం చెప్పాలో అర్థం కాక ఆలోచిస్తున్నాను. అసలు ప్రాబ్లం ఏంటి సార్? వాళ్ళిద్దరూ అన్నతమ్ములు చారి గారు, చాలా క్లోజ్గా చాలా ఎఫెక్షన్తో ఉంటారు.
సేమ్ నేను మురారిలా అన్నమాట. వాళ్ళకి ఆస్తి పంపకాల్లో తగద వచ్చింది. వాళ్ళకి ఎంతో ఇష్టమైన ఇల్లు ఒకటి ఉంది. అన్ని పంచుకున్న ఆ ఇంటిని మాత్రం వాళ్ళిద్దరూ నాదంటే నాదని పట్టుబట్టారు. చివరికి తమ్ముడి మీద ప్రేమతో అన్నయ్య ఆ ఇల్లు తమ్ముడికి వదిలి వెళ్లాలని డిసైడ్ అయ్యాడు. కానీ ఇక్కడ వచ్చిన చిక్కేంటంటే వాళ్ళిద్దరి చివరి క్షణం వరకు ఆ ఇంట్లోనే కలిసి ఉండాలని వాళ్ళ తల్లి కోరిక. ఇప్పుడు ఆ పెద్దవాడు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోవాలి, కానీ అమ్మ వెళ్ళనివ్వదు. ఇప్పుడు వాడింట్లో ఏం చెప్పాలి? ఆ ఇల్లు వదిలి ఎలా వెళ్ళాలి? దీనికి ఇంత ఆలోచించడం ఎందుకు సార్? అతనికి వేరే ఊళ్ళో జాబ్ వచ్చిందని చెప్పి వెళ్ళిపోమని చెప్పండి. వాడు ఆ ప్రయత్నం కూడా చేశాడు, కానీ వాడు గవర్నమెంట్ ఆఫీసర్ కావడంతో ట్రాన్స్ఫర్ కుదరలేదు. అయితే ఇక మిగిలింది ఒకటే దారి సార్. ఏంటది? అతను పెళ్ళైన వాడైతే భార్య పిల్లలతో ఏ అర్ధరాత్రి పూటూ సైలెంట్గా ఎవ్వరికి చెప్పకుండా ఆ ఇంట్లోంచి వెళ్ళిపోయి ఎక్కడో దూరంగా తల్లికి తెలియని చోటికి వెళ్ళిపోవాలి సార్. కానీ వాళ్ళమ్మకి తెలివి ఎక్కువ, అతను పనిచేసే ఆఫీస్కి వచ్చేస్తుంది. ఓ 2 నెలలు లీవ్ పెట్టమని చెప్పండి సార్. ఎవరైనా ఆఫీస్కి వస్తే జాబ్ మానేశాడని ఆఫీస్ కొలీగ్స్తో అబద్ధం చెప్పించండి సార్. థ్యాంక్ యూ చారి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే చారి గారు, మీరు లోపలికి వెళ్ళండి, నేను పని చూసుకొని వస్తాను. సార్ నాకు డౌట్. ఏంటి చారి గారు? ఇది నిజంగా మీ ఫ్రెండ్ ప్రాబ్లమేనా? ద్వారకా రాలేదు. ఇంతసేపైనా రాలేదంటే వాడింకా రాడు. ఎందుకు రాడు? రాడని చెప్పడానికి నువ్వే పడివి. వాడేమన్నా చెప్పాడా నీకు నేనింకా రాను అని? అరే వాడు మంచుడని నువ్వెందుకు ఫిక్స్ అయిపోతున్నావు? అరే వాడు వచ్చేవాడే అయితే అసలు వెళ్ళేవాడే కాదు కదా. వెళ్ళినా ఈ పాటికి ఎప్పుడో వచ్చేసేవాడు. ఇక రాడు, ఇక రాడు, రాడు. చెప్పానా, చెప్పానా, వీడొస్తాడు, వీడు మారడు. వీడు అమ్మని నాకు దూరం చేసే వరకు నిద్రపోడు. నాకు తెలుసు, వదలను, విన్నోదలను. ఏయ్, పంపించేశాను కదా, నీ చెప్పి తిట్టి పంపించేశాను కదా, మళ్ళీ ఎందుకు లోపలికి వస్తున్నావు? నీకేం కావాలి? నీ బట్టలా? నీ భార్య? నీకు సంబంధించింది ఏదైనా సరే తీసుకొచ్చి ఇచ్చేస్తాను. ఇక్కడే ఉండు, లోపలికి రాకు. చెప్పు నీకేం కావాలి. నీకు సంబంధించిన వాటి లిస్ట్ చెప్పు, ఏదైనా తీసుకొచ్చి ఇచ్చేస్తాను. నిన్ను చూస్తుంటే నాకు కోపం రావట్లేదురా, జాలి బాధ వస్తున్నాయి. చిన్నబాబు తనకి నచ్చిన బొమ్మ కోసం మంకు పట్టుపట్టి అదే తనకు కావాలనేడ్చే చిన్నపిల్లాన్ని చూస్తున్నట్టుంది. అందుకే కదా నన్ను పిచ్చోణ్ణి చేసి ఇన్ని రోజులు నన్ను ఇంత మోసం చేశావు. ఈ మాటలు మళ్ళీ చెప్పొద్దు, నేను వినను. ముందు నీకు సంబంధించిన వాటి లిస్ట్ చెప్పమన్నాను కదా, అది చెప్పు. చెప్తే
తెచ్చిస్తావా? చెప్పు అమ్మా. సంబంధించింది ఈ ప్రపంచంలో నిజంగా ఏదైనా ఉంది అంటే అది అమ్మేరా? రేయ్ 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 అమ్మ 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 అమ్మని మాత్రం నీకివ్వను. అమ్మకి నీకు ఎలాంటి సంబంధం లేదు. పిచ్చి తమ్ముడు, అమ్మ శరీరంలో నుంచి ఒక భాగంగా పుట్టి బయటకొచ్చిన మనిషికి భార్య వస్తువులు ఇవన్నీ నిజంగా సంబంధం లేనిదిరా. ఏ మనిషికైనా తనది అని చెప్పుకోవాలంటే అమ్మ తప్ప ఇంకొకటేది లేదు. రేయ్ రేయ్, నేను నిన్ను కొట్టేస్తాను చెప్తున్నాను, నాకు పిచ్చి లేపకు. అమ్మ 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 నాది, అమ్మ ప్రేమని నేను నీకివ్వను. ప్రేమ అనేది ఒకరిస్తే వచ్చేది కాదు, ఒకరు పుట్టిస్తే పుట్టేది కాదు. తల్లి బిడ్డలు సముద్రానికి చెరువు వైపునున్న వాళ్ళ మధ్య ప్రేమ అలాగే ఉంటుందిరా. దాన్ని ఎవ్వరూ చెరపలేరు, చంపలేరు. నాకు తెలుసురా, నాకు తెలుసు. నువ్వు నన్ను వదలవు, నా అమ్మని వదలవు. ఇక్కడి నుంచి వెళ్ళవు. రే, నీకు నా మీద ప్రేమ, నేనంటే ఇష్టం, ప్రాణం అని చెప్తావు కదా. నీకు నిజంగానే నా మీద ప్రేమ ఉంటే వెళ్ళు, వెళ్ళిపోరా, వెళ్ళు. లేదంటే నేను నిన్ను నేను నిన్నేం చేస్తానో నాకే తెలీదు. రే ప్లీజ్, నేను నిన్ను ఏదో ఒకటి చేసేలోపు ఇక్కడి నుంచి వెళ్ళిపోరా. అమ్మని నా దగ్గర నుంచి లాక్కెళ్ళిపోకురా, అమ్మని నాకు వదిలి వెళ్ళిపో. నీకు నీకు కావాలంటే ఆస్తి డబ్బు ఏది కావాలంటే అది తీసుకుని వెళ్ళిపో. నిజంగా షేర్ చేసుకోవాల్సిన దాన్ని నువ్వొక్కడివే తీసుకుంటానంటున్నావు. అనవసరమైన వాటిని, పనికిరాని వాటిని మొత్తం తీసుకోమంటున్నావు. ఏం న్యాయం రా తమ్ముడు? వద్దు వద్దు, నువ్వింకేమీ మాట్లాడొద్దు. మళ్ళీ నీ డ్రామా స్టార్ట్ చేయకురా. నీ మాటలు నమ్మి నేనింకా పిచ్చో నవ్వను. నిన్నిక్కడ ఉండనివ్వను. వెళ్ళిపో వెళ్ళిపో, నువ్వు వెళ్ళిపో. వెళ్ళిపోతానరా, వెళ్ళిపోవాలనే వచ్చాను. వెళ్ళిపోవాలనుకుంటే మళ్ళీ రావడం ఎందుకు? 24 ఏళ్ళురా, నేను పుట్టి 24 ఏళ్ల వరకు నాకు ఏ బంధాలు అనుబంధాలు తెలియవురా. ఒక అనాథగా అవి పరిచయం లేకుండానే పెరిగేశాను. ఈ ఇంటికి వచ్చాక అమ్మ ప్రేమ తెలిసింది, తమ్ముడితో బంధం ఏర్పడింది. చెల్లెల్లాంటి మయూరి, భార్య మరదలు, అన్ని బంధాలన్నీ నా మనసుకి చుట్టేసుకున్నాయిరా. అవి అల్లుకుంటుంటే నేను చాలా చాలా పొంగిపోయాను. ప్రపంచంలో నాంత అదృష్టవంతుడు లేడని అనుకున్నాను. నా బ్యాడ్ పీరియడ్ అంతా అయిపోయిందని చాలా చాలా సంబరపడిపోయాను. నేను అనాథగా ఉన్నప్పుడు నేను అన్నం తినాలంటే చాలా చాలా బాధ, నరకంగా ఉండేదిరా. కానీ మీరందరూ దొరికాక నా చుట్టూ ఉన్న మీ అందరినీ చూసుకుంటూ నేను చాలా తృప్తిగా సంతోషంగా కడుపు నిండా భోజనం చేశానురా. మీ అందరితో ఎన్ని రోజులు చాలా చాలా సంతోషంగా గడిపాను. అంత ఆనందాన్ని చిటికలు వదిలేసి వెళ్ళిపోమంటున్నావు నువ్వు. వెళ్ళిపోతేనే సంతోషంగా ఉంటానంటున్నావు. నేను అమ్మని ఎంత ఎక్కువగా ప్రేమించానో నిన్ను అంతే ఎక్కువగా ప్రేమించాను. నీ సంతోషం కంటే నాకేది ఎక్కువ కాదు. రేయ్, నటించకరా. ప్రేమలు సంతోషాలని సోది చెప్పకు. నీ నటన నాకు అవసరం లేదు. ప్రేమంట ప్రేమ. రే, నువ్వు వెళ్ళిపోతున్నావా లేదా అది క్లారిటీగా చెప్పు. వెళ్ళిపోతానురా. వెళ్ళిపోతావా? నిజంగానే వెళ్ళిపోతావు కదూ. సరే,
వెళ్ళు వెళ్ళు వెళ్ళిపో వెళ్ళు. నాదొక చిన్న రిక్వెస్ట్. ఏంటి మళ్ళీ? నేను ఈ రోజంతా ఇంట్లోనే ఉండి ఆఖరిసారిగా అమ్మ ప్రేమను పంచుకొని అమ్మ చేతి ముద్ద తిని ఈరోజు రాత్రి నా భార్యను తీసుకొని వెళ్ళిపోతానరా. రాత్రిక? అవునరా. ఇప్పుడు నా భార్యను తీసుకొని బయటికి వెళ్తే అమ్మ నన్ను వెళ్ళనివ్వదు. అవునవును, వెళ్ళనివ్వదు. అయితే రాత్రికి ఖచ్చితంగా వెళ్ళిపోతావు కదా? నిజంగానే వెళ్ళిపోతావా? వెళ్ళిపోతానరా. సరే వెళ్ళు వెళ్ళు. రేయ్, గుర్తుంచుకో, రాత్రికి వెళ్ళకపోతే నేనే నిన్ను కొట్టి మరీ తరిమేస్తాను. ఈ రాత్రికి నువ్వు వెళ్ళకపోతే నేనే నిన్ను కొట్టి తరిమేస్తాను. ద్వారకా, అప్పుడే వచ్చేసావా? ఈరోజు కేసులేం లేవా? నేను పిఎస్కి వెళ్ళలేదు. ఏ? ద్వారకా, ఏంటి డల్గా ఉన్నావు? ఇలా కూర్చో. ఏంటి? నేనంటే నీకెంత ఇష్టం? ఇది అడగడానిక కూర్చోమన్నావు? చెప్పావుంది, నేనంటే ఎంత ఇష్టం? పెళ్ళైన కొత్తలో ఒకసారి అడిగావు ఈ మాట, మళ్ళీ ఇప్పుడే అడుగుతున్నావు. ఏంటి, ఆ రోజులు గుర్తొచ్చాయా? చెప్పు. ఎంత ఇష్టమంటే ఏం చెప్పను? భూమికి ఆకాశం మీద ఎంత ప్రేముందో ఎవరు చెప్పగలరు? ఆకాశానికి తన మీదున్న ప్రేమంతా వర్షంలా తన మీదకి కురిపించాలని భూమి వడగాలుల్ని పైకి పంపించి మరీ మేఘాలకి ఆహ్వానం పంపిస్తుంది. అంతిష్టం నువ్వంటే నాకని చెప్పనా? ఈ ఇష్టం, ఈ ప్రేమ, ప్రాణం ఇలాంటి మాటలు కాకుండా ఇంకా ఏదైనా గొప్ప అర్థం ఉన్న మాట ఏదైనా తెలుగులో ఉంటే ఆ మాట కూడా తక్కువేనేమో అనిపించే అంత ఇష్టం నువ్వంటే. ఎందుకిప్పుడు అడుగుతున్నావు ఇది? నీ ఇష్టానికి కష్టం కలిగించే మాట ఒకటి చెప్పాలనుకుంటున్నాను అవంతి. నీకు ఎంత కష్టం కలిగించినా నేను చెప్పేది నువ్వు చేయక తప్పదు, ఆ కష్టాన్ని భరించక తప్పదు. ప్రాణం వదిలే అన్న మాట తప్పించి ఇంకేం చెప్పినా నాకు కష్టంగా అనిపించదు. ఎందుకంటే ప్రాణం లేకపోతే నీ పక్క నుండి నిన్ను ప్రేమించలేను కదా. చెప్పు ద్వారకా, ఏంటి? మనం ఈ ఇల్లు వదిలి వెళ్ళిపోతున్నాం. ఏంటి ఇల్లు వదిలి? ఓ, ట్రాన్స్ఫర్ అయిందా? ఏ ఊరికి? ట్రాన్స్ఫర్ ఇంకో 2 ఇయర్స్ తర్వాతే అవుతుంది. మరి ఇల్లు వదిలి వెళ్ళిపోతున్నామంటున్నావు ఎందుకు? వెళ్ళిపోవాల్సిన అవసరం వచ్చింది. ద్వారకా, ఏం మాట్లాడుతున్నావు? తమ్ముడు నన్ను అపార్థం చేసుకున్నాడు అంతి. వాడు నన్ను చూస్తేనే పానిక్ అయిపోతున్నాడు. పామును చూసిన ముంగీసులా పరుగునొచ్చేసి అడ్డం నిలబడిపోతే నేనేం చేయాలవంతి? పాము ముంగీసుల మధ్య జాతి వైరం పెట్టాడు ఆ దేవుడు.
నా తమ్ముడికి నాకు ఈ వైరం ఎందుకొచ్చిందో మాత్రం నాకు అర్థం కావట్లేదు. మా జాతులు వేరు కాదు, మనుషులమే. మేము బద్ధ శత్రువులం కాదు, అన్న తమ్ములమే. కానీ ఈ వైరం ఎందుకో, ఎలా పుట్టిందో, వాడిలో ఆ ఫీలింగ్ ఎందుకు కలిగిందో నాకేం అర్థం కావట్లేదు. వాడి మనసులో ఆ ఫీలింగ్ని ఎలా పోగొట్టాలో కూడా తెలియట్లేదు. అందుకే కొద్ది రోజులు వాడికి ఈ ఇంటికి దూరంగా ఎక్కడికైనా వెళ్ళిపోదాం అనుకుంటున్నాను. కానీ అత్తయ్య దీనికి ఒప్పుకుంటారా? మనం వెళ్ళిపోతున్నామని ఇంట్లో ఎవరికి చెప్పకూడదు అనుకుంటున్నాను. నాకు నేను కొన్ని రోజుల పాటు ఎక్కడికైనా వెళ్ళాలి అనిపించింది. అందుకేనారా ఎవరికి చెప్పకుండా అర్ధరాత్రి పూట వెళ్తున్నావు? చెప్పడం కూడా నీకు రాదురా? లేదమ్మా, నిజంగా. నిజమైతే నా కళ్ళలోకి సూటిగా చూసి చెప్పరా? తమ్ముడి కోసం